గుంటూర్ జిల్లా మంగళగిరి తాడేపల్లి వార్డుల విభజనపై అభ్యంతరాలు తెలపడానికి కొంత సమయం ఇవ్వాలని అఖిలపక్షం ప్రభుత్వాన్ని కోరింది. దీంతో అఖిలపక్ష నాయకులు ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించారు. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పై అభ్యంతరాలు ఉంటే తెలపాలని నిన్న సాయంత్రం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ సమయం ముగిసిన తర్వాత విడుదల చేయడం వివాదాస్పదమవుతుంది. కావాలనే ప్రభుత్వం సమయం గడిచిపోయిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిందని అఖిలపక్షం నాయకులు మండిపడ్డారు. నిన్న విడుదల చేసిన నిన్నే ఆఖరి రోజు అని నోటిఫికేషన్ లో పేర్కొనడం ఎంతవరకు సబబని అన్నారు. ఇప్పటికే ఈ అంశం కోర్టులో ఉంది. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల సేకరణ అయ్యే వరకు ఎలాంటి విభజనలు విలీనాలు చేయరాదని ప్రకటించింది. ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలని కోరారు. తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల పునరుద్ధరణ చెప్పి నిన్న సాయంత్రం పూట మీడియా మిత్రుల ద్వారా పబ్లికేషన్ చేయడం పడింది. కానీ ఆ పబ్లికేషన్లో 9వ తారీఖున డేట్ వేసి ఉంది. 9వ తారీఖు నుంచి 7 రోజులు టైం అని ఇచ్చారు. ఆ 7 రోజులు అంటే నిన్న 15వ తారీఖు సాయంత్రంకి అయిపోయింది. దానిపై ఈరోజు కమిషనర్ నిరంజన్ రెడ్డి గారితో ఫోన్లో సంప్రదించి ఈరోజు అన్ని పక్షాల వారు సిపిఎం వారు మన సిపిఐ వారు జనసేన వారు టీడీపీ మా పార్టీ వాళ్ళు రైతు సంఘం అమరావతి చేసి రైతు సంఘం వాళ్ళు కూడా ఇది పునర్విభజన ఆపాలని అదేవిధంగా మరలా కోర్టులో కేసులు ఉన్నాయ్యా భారతదేశ జనాభా గణాంక శాఖ వారు కూడా పునర్విభజనలు మెర్జులు ఇవన్నీ చేయొద్దని చెప్పని ఆపమని చెప్పారు. ఒకవేళ ఈ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి కూడా అనేక ఆటంకాలతోటి అవకతవలతో జరుగుతూ ఉంది. ఇప్పటివరకు కూడా ప్రధాన రాజకీయ పార్టీలు కూడా కూర్చోబెట్టి మాట్లాడే పాపన పోలేదు అధికార పార్టీ వారు. ఈ రోజున నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ లిస్టులు కానివ్వండి ఈ విభజన వార్డుల విభజన లిస్టులు కానివ్వండి ఇన్ టైంలో మాకు ఎవరికి అందించలేదు. పెద్దలు చెప్పినట్టుగా 9వ తారీఖు లోపు సమాచారం ఏమంటారంటే ఈరోజు తారీఖు అంతా మీరు ఇచ్చిన మీరు ఇచ్చినటువంటి లెటర్లు ఎప్పుడు ఇచ్చారు పరిశీలన మేము అడుగుతూ ఉన్నాం. అందుకని ఈ ప్రక్రియను మొత్తం మరొకసారి పునపరిశీలన చేయాలని చెప్పి కోరుతూ సిపిఎం పార్టీ నుంచి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తాడేపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఈ గ్రామాల్లో విలీనం కార్యక్రమం తాడేపల్లి మండలంలో ఉన్న గ్రామాల్లో ఉండవల్లి పెనుమాక రాజధాని పరిధిలో ఉన్నాయి. వాటిని కూడా తాడేపల్లిలో మున్సిపాలిటీలు విలీనం చేయని తెలుసుకున్నారు. మేము ఉండవల్లి గ్రామం పూర్తిగా వ్యతిరేకించాము ఉండవల్లి హై స్కూల్లో పెట్టినప్పుడు. అయినా కానీ మమ్మల్ని తీసుకెళ్ళి తాడేపల్లి మున్సిపాలిటీలో కలుపుతున్నామని నోటిఫికేషన్ వచ్చింది. నేను దీనికి మేము పూర్తిగా జనసేన పార్టీ తరపు నుంచి ఉండవల్లి గ్రామం తరపు నుంచి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. జై జనసేన.